డాక్టర్ గారు, నా వయసు 48 సంవత్సరాలు. నేను గత 10 సంవత్సరాలుగా డయాబెటీస్కు మందులు వాడుతున్నాను. ఈ మధ్య నా కాళ్ళల్లో నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి. వాటి వల్ల ఎటువంటి నొప్పి అయితే లేదు, కానీ ఆ మచ్చలు డయాబెటిక్ ఫుట్ అల్సర్లుగా మారుతాయేమోనని భయంగా ఉంది. ఈ సమస్యను ముందుగానే గుర్తించవచ్చా? ఇప్పుడు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు చూద్దాం. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా 2 రకాల కాంప్లికేషన్స్ ఉంటాయమ్మా. ఒకటి మైక్రోవాస్కులర్, ఒకటి మైక్రోవాస్కులర్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్లో రెటినోపతి, కళ్ళకి మసక బారడం, న్యూరోపతి, కళ్ళ తిమ్ములు రావడం, సెన్సేషన్ తక్కువ అవడం, ఇలాంటి కాంప్లికేషన్. అదేవిధంగా నెఫ్రోపతి, నెఫ్రోపతి అంటే కిడ్నీకి ఎఫెక్ట్ అవ్వడం, కాళ్ళు నల్లగా మచ్చలు రావడం జనరలీ బ్లడ్ సర్క్యులేషన్లో తక్కువ అవడం వల్ల అవుతూ ఉంటాయి. ఒక్కోసారి విటమిన్ బి12 తక్కువైనా అయితే, ఒక్కోసారి వారికోస్ వీన్స్ వల్ల అయితే, కొంతమందికి బ్లడ్ సప్లై నరాలల్లో ప్యూర్ బ్లడ్ సప్లై ఆర్టీరియల్ బ్లడ్ సప్లై ఏమన్నా బ్లడ్ క్లాట్ అయినా ఒక్కోసారి నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి జనరలీ మనకి కాళ్ళల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అయితే జనాలు అందరూ మామూలుగా వచ్చే కాంప్లికేషన్ ఏంటంటే డయాబెటిక్ ఫుట్. బ్లడ్ సర్క్యులేషన్ కాకపోతే కాళ్ళల్లో తిమ్ములు సెన్సేషన్ లేకపోవడం వల్ల కొంతమంది దెబ్బ తగిలి డయాబెటిక్ ఫుట్గా మారుతుంది. అది ఫుట్గా అయి డయాబెటిక్ ఫుట్గా ఇన్ఫెక్షన్ అయితే డయాబెటిక్ ఫుట్ అల్సర్గా మారి ఒక్కోసారి ఇన్ఫెక్షన్ బాగా కాళ్ళకంతా స్ప్రెడ్ అవ్వడం వల్ల కొద్ది కాంప్లికేషన్స్ వస్తాయి. ఒక్కోసారి కాళ్ళు యాంపుటేట్ చేయాల్సి వస్తుంది ఫుట్ వరకు. సో మనకి కాళ్ళు నల్లగా మచ్చలు పడుతున్నాయంటే ఒకటి మీకు ఒకసారి నరాలు సప్లై ఎట్లా ఉంది, బ్లడ్ సర్క్యులేషన్ ఎట్లా ఉంది, మీ సెన్సేషన్ అంటే మన వైబ్రేషన్ సెన్స్ ఇట్లా ఉంటాయి. డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ ఏమన్నా మీ కాళ్ళలో తిమ్ములు సెన్సేషన్ మన వైబ్రేషన్ సెన్స్ ఎట్లా ఉంది చెక్ చేస్తే దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటే ఒక్కోసారి బ్లడ్ ప్లేట్లెట్ యాంటీ ప్లేట్లెట్ ట్రీట్మెంట్ వాడాల్సి ఉంటుంది. ఇవి కాకుండా ఏమన్నా వారికోస్ వీన్స్ వల్ల ఏమన్నా నల్లగా అవుతున్నాయంటే అవి కానీ ఒకసారి వీనస్ డాప్లర్ చేసుకుంటే కరెక్ట్గా, దాంతోపాటు విటమిన్ బి12, ఇవన్నీ మెయిన్ కారణాలండి నల్లగా కాళ్ళల్లో నల్లగా మచ్చలు పడడం వల్ల. సో దీనికి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ చూసుకుంటే కొద్ది కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. ఒక డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ఇప్పుడు ఉన్న డయాబెటీస్ వల్ల మెయిన్ కాంప్లికేషన్ డయాబెటిక్ ఫుట్ అల్సర్. దానివల్ల చాలామందికి ఇన్ఫెక్ట్ అయ్యి చాలా యాంటీబయాటిక్లు వాడాల్సి వస్తుంది. అది ఇన్ఫెక్షన్ బ్లడ్లోకి అంతా స్ప్రెడ్ అయ్యి కిడ్నీ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకు అది రాకుండా ముందే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి. డయాబెటిక్ ఫుట్ అల్సర్ రాకుండా సరైన పద్ధతిలో సాక్స్ వేసుకోవడం, కరెక్ట్ షుగర్స్ని కరెక్ట్గా పెట్టుకోవడం, షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకొని స్నానం చేసిన వెంటనే టోస్ మధ్యలో సరైన క్లీన్ చేసుకోవడం, చెమటలు పట్టకుండా చూడడం, సో ఒక్కోసారి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ ప్రివెంట్ చేయొచ్చు.